బరాబర్ మాట్లాడతాం, బజార్న నిలబెడతాం. బరాబర్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తురయ్యా చదువులు, లచ్చల లచ్చల జీతాలు తీసుకోబడుతుంది. 10వ తరగతి పిల్లలకు వాళ్ళ పేర్లు వాళ్ళకి రాయత్తలేదు, మీ పేరు రాయత్తలేదు, ఆఖరికి నా పేరు కూడా సరిగ్గా చెప్పత్తలేదు. గిట్లుంటా దానవయ్యా, మిమ్మల్ని నమ్మి కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ ముచ్చట రాష్ట్రమంతా చూచినాక గవర్నమెంట్ బల్లల్లో ఎవడన్నా పిల్లల్ని చదివిస్తాడానయ్యా? ఇజ్జత్ పోతుంది పో. సర్కారు బల్లపుంటే తిరుగుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావుకు దిమ్మ తిరుగుతుంది. గవర్నమెంట్ బల్లల్లా చదువులు ఎట్లా సాగుతున్నాయో చూస్తున్న హరీష్ రావుకు తలకాయ తీసుకున్నంత పనైతుంది. ఒక్కరంటే ఒక్క పిల్లగాని కూడా వాళ్ళ పేర్లు వాళ్ళకే రాసుకోవస్తలేదు. చదువు చెప్పే పంతుల పేర్లేందో తెలియకుండా తయారైంది పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలను లచ్చలు పెట్టి బలోపేతం చేస్తూ ఉంటే ఈ సర్కారు సార్లు పాఠాలు ఏం చెప్తలేరని పెద్ద మంత్రికి అర్థమైపోయింది. రెండో సరత్కారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ల పైసలైతే ఖర్చయితున్నాయి కానీ పాఠాలైతే పిల్లగాళ్ళ తలకాయలకు ఎత్తులేవని స్వయంగా చూసిన మంత్రికి మతిపోయినంత పనైంది. పిల్లగాళ్లతోటి సార్లతోటి మంత్రి మాటా ముచ్చట చూస్తే మీకే అర్థమైతే చూడరు. పిల్లల్ని మనం ఎటువంటి పిల్లలు ఇస్తాం సమాజానికి, ఏం కావాలి పిల్లలు? సత్యయ్య సార్ ఇష్టం ఉంది, సత్యయ్య సార్ పేరు రాయడానికి ఇది రాసి హిందీలో రాదంటారు, ఇంగ్లీష్ ఇస్తుంది రాదంటారు, తెలుగులో తప్ప రాసి సత్యయ్య సార్ పేరు రాయడానికి నేను ఏం చేయాలి? ంగనే ఇల్లు తిరిగి బడిబాట అని పేరు చెప్పి పిల్లగాళ్ళను పంతులు చేర్చుకుంటారు. ప్రపంచంలో దేనికి పనికి రాకుండా చేస్తారు. ఈ మాట మనమంటలేం, మంత్రి గారే అంటున్నారు. నిజమే కదా, ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు పోలీసు వాళ్ళు డాక్టర్లు ఆఖరికి సర్కారు బల్లల్లో చదువు చెప్పే సార్లు కూడా తమ పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించలేరు. ముఖ్యమంత్రి మంత్రిగారుల మాటలు నిజమని నమ్మి గవర్నమెంట్ బల్లల్లో చేర్పిస్తే గింత మోసం చేస్తారా? వచ్చే సంవత్సరం అక్కడక్కడ బడులు తీసేస్తామనుకుంటున్న గవర్నమెంట్కు ఈ సినిమా చూసిన తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రాదు కావచ్చు. చూద్దాం. కాలం కలిసొచ్చినప్పుడు ఆయన మాటకు తిరుగులేదు. ఆకాశానికే చిల్లులు పొడిపించి వానలు తెప్పించిన గనుడు. అటువంటి సారు జనంలా కనుమరుగైపోయిండు. ఆయన చేసిన తప్పేం లేదు, గాలిగట్ల మరలింది. అయితే రందిబడి నారాజైతలేడు. ఊరికి చేసిన సేవ కాటికి చేసిన సేవ ఒక్కటే అని జనాలను తిడతలేడు. వాళ్లకు తిండి పెట్టేందుకు తెల్లారంగనే పనికిపోతుండు. తెల్ల గడ్డం తెల్ల అంగి తెల్ల లుంగి కట్టుకుని చిన్న ట్రాక్టర్ మీద కూసుకొని పొలం దున్నుతుంది ఎవరో గుర్తుపట్టినరా? ఆయన మన ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి. భూమిపుత్రుడు పదవి పోయినాక నిమ్మలం చేసుకుని ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న అన్నదాత లెక్క మారిండు. బాగుంది సారు, అందరూ మీ లెక్క ఉంటే బాగుంటది. పదవిలో ఉన్నప్పుడు ప్రజాసేవ, మన అవసరం ప్రజలకు లేదన్నప్పుడు రంది పడకుండా మన పని మనం చేసుకోవాలి. హెడ్స్ ఆఫ్ సారు, జై అన్నదాత. రాజధాని లేకుండా పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలా లొల్లి సల్లారట్లేదు. రాజు మారినప్పుడల్లా రాజనగరి మార్చేందుకు తీస్తున్న పునాదుల్లా బినామీ కట్టలే బయటపడుతున్నాయట. ఆ కొస నుంచి ఈ కొస వరకు ఏ కమ్మ మారేసినా కథంతా ఒక్క తీరుగానే ఉందట. రాజధాని ఆలస్యమైన కొద్దీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలల్లా కొత్త కొత్త బినామీలు కూడా పుట్టుకొత్తారనే డౌటు అందరికీ పుట్టుకొత్తాంది. ఇట్లా ఒకసారి రెండు అంటారు, ఇంకోసారి మూడు అంటారు, ఇప్పుడేమో ఆడగాదు ఈడ మారుస్తాం అంటారు. వీళ్ళైతే ఎట్లా మరి? వామ్మో, వీళ్ళకి ముచ్చట ఇంకా సమజ్గానట్టుంది. అదే అన్నా, ఏపీ రాజధాని దబ్బున కట్టుకుంటే వచ్చే సంక్రాంతి కన్నా గుమ్మడికాయ కొడదామన్నది నా బాధ. ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో ఛాయ్ దాపకుండా విశాఖపట్నం అని ఖాయం చేసారంట. మరి గాడికి ఎందుకు మార్చిరమయ్యా అని అడిగితే
110,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి పట్టుకొస్తావు అని సీఎం జగన్ సారు దబాయించిండట. గోటుతోటి పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకున్నాడు అవసరమా? అమరావతిలా రోడ్లు వేయాలంటే దగ్గర దగ్గర 42 కోట్లు అవుతుందంట. ఈ పైసలన్నీ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాలంటే మళ్ళా తాతలు దిగి రావాలి కట్టడానికి. రాజధాని ఇన్ని పైసలతో అయ్యే ముచ్చట కాదని విశాఖపట్నానికి మారుస్తే 10,000 కోట్లు అయితాయట. మంచిగా కొత్త పెళ్లి పిల్ల లెక్క ముద్దుగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇక దాంట్లోనే మెట్రో రైలును వేసినాం అనుకో, ఇక హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై అసొంటి పెద్ద పెద్ద పట్టణాలతోటి కూడా పోటీ పడొచ్చట. అట్లా అర్థం చేసుకోకుండా ఊకే అమరావతి అమరావతి అని ఏడుస్తుందా? రాజధాని పడుతుందని అమరావతి తయారేటాలకు 10,000 ఎకరాల భూములు అక్రమంగా ఉన్నారట. ఇవన్నీ టీడీపీ సర్ల బినామోళ్ల మీద రిజిస్టర్ చేయించిండ్రట. కొద్దిగంత టైం దొరికేసరికే 4,075 ఎకరాల భూములు దొరకబట్టిండ్రట. ఇక జరంత టైం కూడా దొరికితే ఆ మిగిలిన ఇన్సైడర్ ట్రేడింగ్ భూములు కూడా దొరకబడదును అని అనుకొచ్చిండ్రట. ఆ అడ్డగోలుగా ఉన్న భూముల మీద విచారణ కోసం సిబిఐ అన్నా, ఏసీబీ అన్నా, లోకాయుక్తతోడన్నా విచారణ చేపిస్తారట. ఏమో ఒక జర దబ్బునగా రాజధాని కడితే ఏమంతోటి పంచాయతీ ఉండదు సారు. కట్టరైతే కట్టుర్రి, ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ పని మారుద్దాం. మనదేం పోయింది? సింగరేన్లా సమ్మె మొదలైందా ఏంది? రోడ్డు పంటి ఒక్క పురుగు కనబడతలేరు. పొద్దు పొద్దుగల వేడి వేడి నాస్తా చేస్తామంటే బజ్జీల బుజ్జమ్మ కూడా బండి తీయలేదు. సింగరేణి సమ్మెనా, తెలంగాణ రాస్తారోకన, భారత్ బందా? రోడ్డు మీద నేను తప్ప ఇంకెవ్వరూ చూద్దామన్నా కనబడతలేరు. యుగం పెడుతుంది. ఏజెన్సీ నుంచి ఎగిలివారంగా మా తాత వస్తానని చెప్పి రాకపాయ. బస్సులు కూడా మళ్ళా బంద్ పెట్టిర్రయ్యింది. కడుపులకెళ్ళి వణుకు పుడుతుంది. ఇంటికన్నా పోదాం. శీతాలమైతుంది, నీళ్లు ఇగం పడుతున్నాయి. 9 అయినా కానీ ముసుగు ఏబుద్ది ఎత్తలేదు. ఆటోలు బంద్, రోడ్ల మీద బజ్జీల బండ్లు బంద్, రాత్రిపూట రోడ్లన్నీ అడవి కాసిన ఎన్నెలలో మెరిసిపోతున్నాయి. కానీ జనాలు లేరు. తెల్లారి గదే ఇగం, రాత్రిపూట గదే ఇగం ఇగం. తెలంగాణపై చలి పులి లెక్క మీద పడ్డది. ఇంకా 2 రోజులు గిట్లనే ఉంటుందట పరిస్థితి. అత్యవసరం అనుకుంటే తప్ప పిల్లలు ముసలు బయటకు రావద్దని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏజెన్సీల 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పులి పంజా విసురుతుంది. సంఖ్యలు లేవని అని సంకురాత్రి చలి కొత్త సంవత్సరం రాకముందే ముసుగు తీయనిస్తలేదు. కాళ్ళు చేతులు ఈడ్చుకపోతున్నాయి. పోయినేడు కంటే ఈసారి ఎంతమంది ముసలు చలికి సస్తారో అని భయమేస్తుంది. ఈడు పండుగ అంటే నిజమే అనిపిస్తుంది. 2 చద్దర్లు కప్పుకున్నా కానీ ఇగం లోపలికి దొక్కుతుంది. సింగరేణిల కార్మికులు పొద్దుగాల పనికి పోవటానికి భయపడుతున్నారు. ఆదర్శాతం తగ్గిపోతుంది. ఏజెన్సీల ఇండ్లకెళ్ళి ఎవరు రాకపోట్ల తెల్లారంగా సమ్మె వాతావరణం కనబడుతుంది. ఆనం కంటే పని ముఖ్యమా? బతుకుంటే చాలు. అడవిలా పులి కంటే ఆకాశం నుంచి గాళ్లతోని గాండ్రిస్తున్న చలి పులి అంటేనే భయమేస్తుంది. ఇగో ఇయే ఈనాటి బరాబర్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా రేపు కూడా పట్టుకొస్తాం. చూస్తూనే ఉండండి మా బరాబర్ ముచ్చట్లు. ఈ న్యూస్ బరాబర్గా ఉన్నాయనిపిస్తే మా 666 టీవీని సబ్స్క్రైబ్ చేయరి, పక్కకే ఉన్న బెల్ బట్టన్ని ఒత్తిర్రి. ఉంటామల్లా.